हेलो अंडी, वेलकम बैक टू मई चैनल। सो ई रोज नेनु शेर चेयबोतुन्नानु ओक नेचुरल वेरो रेडी चेसिनटुवंटि शांपू अन्नमाट। याक्चुअल गा ई शांपू नैते नेनेम प्रिपेर चेयलेदंडी, नेनु रेग्युलर गा यूज चेसेटुवंटि शांपू अन्नमाट। बट दींट्लो एंटंटे कोन्नि इंग्रीडियंट्स अनेवि याड चेयडं वल्ल जुट्टु अनेदि चाला वरकु हेयर फॉल कंट्रोल अवुतुंदंडि, अंड बट्टतल उन्नटुवंटि हेयर कि कूडा हेयर वच्चे चांसेस उन्नायन्नमाट। सो इप्पुडु बयट मार्केट लो चूसिनट्लयिते चाला रकाल शांपूस अयिते अवेलबल उन्नायंडि, बट दांट्लो केमिकल्स లేనివి అంటే చాలా తక్కువ శాతం ఉంటాయి. సో అలాంటి షాంపూల్లో కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అన్నమాట. సో అదేంటి ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి షాంపూని అయితే వేస్తున్నానండి. సో ఖచ్చితంగా మీరు ఇదే బ్రాండ్ తీసుకోవాలనే లేదు, మీరు మామూలుగా ఏ షాంపూని అయితే హెయిర్కి అప్లై చేసుకుంటారో అది మీ హెయిర్కి తగిన క్వాంటిటీలో తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను యూజ్ చేసేది హెడ్ అండ్ షోల్డర్ షాంపూ అండి. సో దీనివల్ల జుట్టు అనేది చాలా స్మూత్గా సిల్కీగా అవుతుంది. సో నేనైతే ఇదే యూజ్ చేస్తాను, అందుకే ఇదే వేశాను. ఆ తర్వాత దీంట్లోకి నేను కొన్ని చుక్కలు కొబ్బరి నూనె వేస్తున్నానండి. మరీ ఎక్కువగా వేయకూడదు, జస్ట్ కొన్ని డ్రాప్స్ మాత్రమే వేయాలి. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది వేస్తూ దీని యూజెస్ అనేవి హెయిర్కి ఎలా ఉంటాయో చెప్తాను. సో మీరు యూజ్ చేసేటువంటి షాంపూలో అయినా పర్లేదు, హెయిర్ ప్యాక్లో అయినా పర్లేదు, కొన్ని చుక్కల కొబ్బరి నూనె అనేది వేసినట్లయితే హెయిర్ అనేది ఎక్కువగా చిట్లిపోకుండా కట్ అయిపోకుండా ఉంటుందండి. హెయిర్ అంతా కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది హెడ్ బాత్ చేసిన తర్వాత. అండ్ ఆ తర్వాత నేను దీంట్లోకి వేసినాను కొద్దిగా రోజ్ వాటర్ అండి. సో రోజ్ వాటర్ అనేది వేయడం వల్ల హెయిర్ అనేది చాలా మెత్తగా అవుతుందండి. సో మీరు వెంటనే అబ్జర్వ్ చేయొచ్చు, తెలిసిపోతుంది. అండ్ హెయిర్ అనేది ఎక్కువ షైనీగా సిల్కీగా అవ్వడానికి ఏంటంటే ఈ రోజ్ వాటర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో కొన్ని చుక్కల రోజ్ వాటర్ అనేది కలిపినట్టయితే చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఇది డాండ్రఫ్ని కూడా చాలా వరకు తగ్గిస్తుందండి. సో అందుకే మనం యూజ్ చేసేటువంటి షాంపూలో కనుక కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ తర్వాత దీంట్లోకి నేను యాడ్ చేస్తున్నాను అలోవెరా జెల్ అండి. సో మీ దగ్గర ఏ బ్రాండ్ అయితే అవైలబుల్లో ఉందో అది వేసుకోవచ్చు అనమాట. సో అలోవెరా అనేది దీంట్లో వేయడం వల్ల ఏంటంటే ఇది మన హెయిర్ పైన ఉన్నటువంటి పిహెచ్ లెవెల్స్ని బాగా బ్యాలెన్స్ చేస్తుందండి. అంతేకాకుండా స్కాల్ప్ అంతా కూడా చల్లబడడానికి, హెయిర్ అంతా ఎక్కువగా ఊడిపోకుండా, హెయిర్ గ్రోత్ అనేది రావడానికి, హెయిర్ చాలా సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, హెయిర్ అనేది చాలా థిన్గా ఉండేవాళ్ళు, సో అలాంటి వాళ్ళకి కూడా హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా వచ్చి జుట్టు అనేది బాగా లావు కావడానికి ఈ కలబంద ఏంటంటే బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. సో అంతేకాకుండా మీకు డాండ్రఫ్ అనేది కంప్లీట్గా తీసేయడానికి కలబంద అనేది యాడ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. సో మీరు కనుక జస్ట్ అలోవెరాతోనే ఒక ప్యాక్ అయితే ట్రై చేసి చూడండి, హెయిర్ పైన కంప్లీట్గా డాండ్రఫ్ అనేది రెగ్యులర్గా ట్రై చేస్తే వెళ్ళిపోతుందండి. అండ్ అంతేకాదండి, హెయిర్ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక 50% మనం షాంపూ అనేది హెయిర్కి కరెక్ట్గా పెట్టుకోకపోవడం వల్ల కూడా, అంటే తలస్నానం అనేది కరెక్ట్ ఒక ప్రాసెస్లో చేయకపోవడం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను పిక్స్ అయితే ఇచ్చాను, నార్మల్గా ఫొటోస్ అయితే పెట్టాను అనమాట. సో కరెక్ట్ ప్రాసెస్ అంటే ఏంటి అండ్ రాంగ్ ప్రాసెస్ ఏంటి అనేది అయితే పెట్టాను. సో దాన్ని బట్టి మీరు క్లియర్గా తలస్నానం అనేది చేయండి. సో హెడ్ బాత్ అనేది ఆ విధంగా చేస్తే కూడా హెయిర్ ఫాల్ అనేది మీకు కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో పర్ఫెక్ట్గా చెప్పాలంటే మనం లాంగ్ హెయిర్కి హెయిర్ ఆయిల్ అనేది ఏ విధంగా అయితే అప్లై చేస్తామో, సో సేమ్ ప్రాసెస్లో ఏంటంటే మనం తలస్నానం అనేది కూడా చేయాలన్నమాట. సో దానివల్ల హెయిర్ లాస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అయితే హెయిర్కి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తానండి. సో ఇక్కడ నా హెయిర్ కనుక చూసినట్టయితే చూసారు కదండి, హెయిర్ అనేది నాకు ఎంత థిక్గా ఏ విధంగా అయితే ఉందో. సో ఇలా ఉంటుందన్నమాట, మీరు రెగ్యులర్గా కనుక ట్రై చేస్తే, మీరు యూజ్ చేసే ఏ షాంపూలైనా ఇంగ్రీడియంట్స్ అనేవి అయితే వేసి ట్రై చేయండి. రిజల్ట్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుందని అనుకున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ. సీ యూ, బాయ్.